హాయ్ అండి వెల్కమ్ టు మాదేవిస్ కిచెన్ ఇవాళ రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ గోంగూర పచ్చడి అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు దీన్ని రోట్లో వేసి దంచిన అవసరం లేదు మిక్సీలో పట్టాల్సిన అవసరం లేకుండా ఈజీనే కళాయిలో చేసుకోవచ్చు అండి స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మినప్పప్పు శనగపప్పు ఒక టూ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక పదిహేను దాకా నేను ఎండిమిర్చి తీసుకున్నానండి మనం కారం ఎంత అంటే అంత క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు వీటన్నిటినీ దోరగా వేయించుకోవాలండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి వేయించుకొని వీటిని చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలండి పేస్ట్ చేసుకోవాలి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకొని గోంగూరకు ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలి చీకటి పసుపు యాడ్ చేసుకొని గోంగూర నేను ఆరు కట్టలు తీసుకున్నానండి అది నైటే కొంచెం వలుసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టేసానండి లేదా తడితడిగా ఉంటే మనకి బూజు వచ్చేస్తుంది అందుకని మనం నైటే కొంచెం దాన్ని డ్రై చేసేసుకోవాలి ఫ్యాన్ కింద పెట్టుకుంటే ఆరిపోతుంది ఆ గోంగూరని ఆయిల్ హీట్ కింద కానీ గోంగూరని యాడ్ చేసుకోవాలి గోంగూర ఆకుర కదగండి తొందరగా మెల్ట్ అయిపోతుంది ఆకూరలో తొందరగా మగ్గిపోతుంది ఇలా మొత్తం అంతా కలుపుకోవాలండి నూనెలో ఫ్రై అయినంతవరకు డీప్గా కలుపుకోవాలి ఎంత కలిపితే ఆకుకూర అంతా తొందరగా మెల్ట్ అయిపోతుంది గోంగూర ఇలా కలుపుకుంటూ ఉండాలి రెండు నిమిషాలు ఇదంతా స్లో ఫ్లేమ్లో చేసుకోవాలండి ఆకు తొందరగా అడిగట్టు పోతుంది అందుకని స్లో ఫ్లేమ్లో చేసుకోవాలి ఇట్లా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు స్లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి గోంగూరని ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే గోంగూర అంతా డ్రై అయిపోతుంది అంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి గోంగూర అంతా డ్ర డ్రైగా ఉండి ఆయిల్ వస్తుందండి ఇదే టైంలో మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న దినుసులని కలుపుకోవాలండి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే గోంగూరకి కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుందండి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు చూసి వేసుకోవాలి అడ్జస్ట్ చేసుకోవాలంటే తర్వాతనే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా మొత్తము మసాలాలన్నీ గోంగూరకు పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి అడుగంటకుండా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే మగ్గిపోతుందండి రెండు నిమిషాలు రెండు నిమిషాల తర్వాత మూతదేసి చూస్తే ఆయిల్ అంతా చూడండి సపరేట్ అయిపోయింది ఇది ఇంకా రెడీ అయిపోయిందండి మనకి పచ్చడి తాలింపుకి ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ మీద బాండీ పెట్టుకుని తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర ఆవాలు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలండి వెల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు కూడా దంచి వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి బాగా అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి అంతా మనకి గోల్డెన్ బ్రౌన్ వెల్లిపాయలు వచ్చేంత వరకు వేపుకోవాలి స్లో ఫ్లేమ్లో వేయించుకొని తైలంతా కరివేపాకు యాడ్ చేసుకొని తాలింపు పెట్టుకోవాలి గోంగూర పచ్చడి కల్లా ఎంత తాలింపు ఉంటే అంత టేస్టీగా ఉంటుంది అయిపోయిందండి తాలింపు కూడా వేసుకొని ఒకసారి గోంగూర పచ్చడి అంత కూడా అదంతా కలుపుకోవాలండి కలుపుకొని సర్వ్ చేసుకోవటమే చూసారు కదండి ఎంత టేస్ట్గా ఉందో మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మీరు ఒకసారి ట్రై చేసి నాకు ఒకసారి కామెంట్ చేయండి